శుభం పరిట్ అవ్వాలి, శుభం పరిట్ చేయాలి. మీరు అందరూ చాలా కష్టపడుతున్నారు. వీళ్ళకి నిద్ర ఉండదు, టైంకి ఫుడ్ తినరు, టైంకి ఏమంటారు ఏది ఉండదు ఇంకా వాళ్ళకి. మొత్తం సినిమా 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 మొత్తం సినిమాలోనే ఉంటారు. అయితే డైరెక్టర్ సార్, నేను ఒకటి అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. చాలా మంది సినిమాలు తీస్తారు, చాలా మంది కొత్త కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు, చేస్తున్నారు. అయితే నాకు అనిపించేది ఏంటంటే, మీ వయసు కూడా చిన్నగానే ఉన్నట్టుంది, మీకు అంత తొందరగా నమ్మి ఇంత మంచి పెద్ద సినిమా ఆస్కార్ రావడం చిన్న వయసులాగే అంటే అందరు ఊతే ఉన్నారు కదా ఈ సినిమాలో, అందుకని అడుగుతున్నా. పెద్దవాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నంతా ఉంది మీకు. అయితే ఈ సినిమా ప్రొడ్యూసర్ గారు మీ మీద అంత నమ్మి అంత డబ్బులు పెట్టి సినిమా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే మా టీం మీద ఉన్న నమ్మకం, అతనికి నా మీద అని కాదు టీం మీద ఉన్న నమ్మకం. ప్లస్ సార్ కూడా తెలుసు, లైక్ ఏంటంటే స్క్రీన్ ప్లే వైజ్ గా నా వర్క్ అనేది ఇంకా కాన్ఫిడెంట్ గా బాగుంటుంది. సో అది వచ్చేసేసి హీరో గారికను ప్రొడ్యూసర్ గారికి బాగా తెలుసు. సో దానివల్ల ఇంకా టీం వర్క్ అవన్నీ చూసి నచ్చి, అంటే ట్రావెల్ అవుతూనే ఉన్నారు మాతో. సో అది చూసేసి నచ్చేసేసి ఓకే నమ్మొచ్చు వీళ్ళని, ప్రొసీడ్ అవ్వచ్చు అని ఆ తర్వాత ప్రొసీడ్ అవ్వడం జరిగింది. అట్లా నమ్మకమే సినిమా ముందుకు వచ్చేసింది. సినిమా రిలీజ్ ఉంది, ఏ తారీఖు రిలీజ్ అవుతుంది? అక్టోబర్ 18 తారీఖున సినిమా థియేటర్ లో వస్తుంది. సినిమా అందరు చూడండి. మీరు చూసిన వాళ్ళందరూ మీకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అట్లా ఉంటది కదా, అవిట్లా అన్ని ట్యాగ్ చేయండి. వీళ్ళకి సినిమా ఎట్లా ఉంది, బాగుందంటే బాగుందని చెప్పండి, బాగాలేదంటే బాగాలేదని చెప్పండి. బాగాలేదని అంటే తర్వాత ఏం చేస్తారంటే మంచిగా దాన్ని సరిదిద్దుకుంటారు. నేనేమంటానంటే అక్టోబర్ 18 తారీఖు సినిమా వస్తుంది. మరి ప్రమోషన్ ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఎట్లా చేస్తున్నారు, ఎక్కడెక్కడ వెళ్ళి చేస్తున్నారు, నెక్స్ట్ ఏమైనా ప్లానింగ్ ఉన్నాయా? ఇప్పుడు ఇంటర్వ్యూస్, తెలుగు ఇంటర్వ్యూస్, బంజారా ఇంటర్వ్యూస్, యూట్యూబ్ ప్రమోషన్స్ చేస్తున్నాం. అలానే కాలేజ్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నాము. ప్రతి ఊరు ఊరికి, అంటే సిటీస్ కాలేజెస్లోకి వెళ్ళి తండాలకు మళ్ళీ సపరేట్గా రిలీజ్కి 3 డేస్ ముందు ఆటో ప్రమోషన్స్, మాస్ ప్రమోషన్స్ చేయడం, కాలేజ్ ప్రమోషన్స్. ఇప్పుడు బతుకమ్మ స్టార్ట్ అవుతుంది. బతుకమ్మ దగ్గరికి వెళ్ళి మా బాధ చెప్పడం, మా సినిమా ఒకటి ఉందని చెప్పేసి వాళ్ళకి చెప్పడం. అంటే సినిమా తీయడం చాలా ఈజీ, కానీ ప్రమోషన్ చేయడం ఇది చాలా కష్టం. ఆ ప్రయత్నం చేస్తున్నాం. సినిమా ఒక 100లో 50 మెంబర్స్కైనా చెప్పగలిగితే సినిమా ఒకటి ఉంది, రాధాకృష్ణ సినిమా ఒకటి ఉంది అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాము. కానీ రాధాకృష్ణ సినిమా నా వరకు, నేను ఎక్కడో జోనల్ పొద్దున ఏమైందంటే కూలర్ రావట్లేదు అమ్మ, జోనల్ పోద్దామని జోనల్ వచ్చినాయి మా ఇంట్లో. జోనల్ తెలుసా, రొట్టెలు చేస్తారు. కార్న్ కాదు, జొన్న రొట్టెలు. జొన్న రొట్టెలు, జొన్న రొట్టెలు తిను మంచి. ఆ పిజ్జాలు షూట్ లో ఉన్నారు, తిన్నారుగా షూట్ లో, తిన్నారు గుర్తుందా, షూట్ లో తిన్నారు. మనం బాటి తిను, బాటి కాందార్ కూడి కాస్తూ రాటి రాటి వేసారు. గట్టిగా ఉంటది ఇట్లా బాటి చూడు, నేను 10 మందిని కొట్టేస్తా, ఈ ఉన్న వాళ్ళందరినీ కొట్టేస్తా, అంత గట్టిగా ఉన్నా. అయితే బాటి తినాలి. అయితే కూలోడు రావట్లేదని నేనేం చేసిన, జొన్నలు నేనే కోస్తున్నా కోస్తున్నా, కోసి 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 పక్కన పెట్టేసి వచ్చే వరకు లేట్ అయిపోయినది. నువ్వేమో రాలేదు రాలేదు అని నన్ను తిట్టుకుంటున్నా. అప్పిలాగాడి కూర్చున్నా ఊరికే, సారీ నాకు కాదు అప్పిలాగాడికి చెప్పు సారీ, నేను కృష్ణుడికి. అయితే మీరిద్దరు డైలాగులు మంచిగా చెప్పు ఉంటారు కదా, రాధాకృష్ణ అంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది, ముద్దు ముద్దుగా ఉంటుంది. అట్లాంటి డైలాగ్ ఏమన్నా మా జనాల కోసం ఏమన్నా చెప్పగలరా? బంజారా చెప్పండి, తెలుగులో చెప్పండి. రాధమ్మ చెప్తుంది, బాగా చెప్తుంది అన్న, రాధమ్మ ముద్దు ముద్దుగా ఉంటుంది. అయితే మధ్యలో ఒక టీచర్ లో కూడా డైలాగ్ విన్నా నేను, కృష్ణ రాధాని మర్చిపో అని ఏదో అన్నావు, అది ఒకసారి చెప్పావా? మంచి డైలాగ్ ఒకటి, రెడీ యాక్షన్. వీళ్ళు రాతి యుగం లాంటి మనుషులు కృష్ణ, వీళ్ళు రాళ్ళలానే ఉంటారు. ఒక షాట్ లానే సావిత్రి మేడం ని గుర్తు చేసినావు ఇలా అనగానే, యాక్షన్ గా. అయితే రాధమ్మ నువ్వు మంచి పాట పాడతావంట? అసలు పాడదు. అట్లా అనొద్దు, మంచి పాట పాడతావంట. ఒక పాట మా ఆడియన్స్ అందరు చూస్తున్నారు, నువ్వు పాట పాడనంటే వాళ్ళందరూ ఫీల్ అయిపోతారు. మళ్ళీ రాధా పాట పాడు. ఈసారి నెక్స్ట్ ఇంటర్వ్యూలో అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి. ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో నన్ను పాడమంటున్నారు. ఈసారి మనం అటు షిఫ్ట్ చేసి అన్నతో ఒక పాట పాడు. లేదు అన్న పాట, అయ్యో ఆయన వదులుతానా, ఒక పాట నువ్వు పాడు. నెక్స్ట్ మన స్టూడియోలో ఉంటే అప్పుడు పాడుతాను. ఒక పాట, మంచి పాట ఏదన్నా, మన సినిమాదే పాడు. తొలి 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 అడుగే నీ జతనే కలిసే, మరి 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 మనసే ఇవాళే. ఈ
కృష్ణ గీతే మారి ఏ యుద్ధమైనైతే ఆగిపోదా, అరే రే అరే రే మనసా నీ వల్లే మారింది తెలుసా, అరే రే అరే రే మనసా నీ వల్లే మారింది తెలుసా. చూసారా ఎంత బాగా పాడినారు, అరే రే అరే రే మనసా నీ వల్లే మారింది తెలుసా అంట. ఎంత చక్కగా పదాలు చూడు ఎట్లా ఉన్నాయన్న, ఏం రాస్తావా అన్నాను. తెలుగులో ఎంఎల్ రాజా గారు రాశారు, తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్ గారు రాశారు సింగిల్ కార్డ్. బంజారాలో అన్న సరు 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 దప్పే బంజారాలు అన్న పాడతారు ఇప్పుడు. సరు 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 దప్పే సరు 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 దప్పే సరు 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 దప్పే తర శోభత పూజే భిన్న 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 హై పడే ఈ రాధాన పడతో మారు దునియా బృందావన వేజావ. ఈ కృష్ణ గీతా బదలన్ గుణశోభి వేద్ వేవాళ తమజా, అరే రే అరే రే మరుమన్ తరకాణ్ బదలు కళికతున్, అరే రే అరే రే మరుమన్ తరకాణ్ బదలు కళికతున్. నాకు ఆ రాధ అని ఉంది కదా పదం, అప్పుడు వచ్చినప్పుడు అయితే అవి వస్తున్నాయి బొమ్మలు, మంచిగా ఉన్నాయి. రువాడా రువాడా కట్టరది ఆ పాట అసలు అద్భుతంగా ఉంది పాట, చాలా మంచిగా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అండ్ మీరిద్దరు కూడా మస్తు పాడినారు పాట, సూపర్ పాడినారు. కంగ్రాచులేషన్, మంచిగా పాడినారు, వేరే లెవెల్. అయితే సరే ఈ ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మన సినిమా గురించి మెయిన్, ఈ సినిమా మన జనాలందరూ ఎందుకు చూడాలి, ఈ సినిమాకి థియేటర్కి ఎందుకు రావాలి అనేది మీ మాటల్లో నేను వినాలనుకుంటున్నా. మీరు చెప్పాలి, మీరు చెప్పాలి సార్, మీరు కూడా చెప్పాలి. వి హావ్ టు బి కేర్ఫుల్. ఈ సినిమా దగ్గర సినిమా ఏంటి అంటే మనకి సినిమా చూడడానికి థియేటర్కి ఎందుకు రావాలి అనేది మీ క్వశ్చన్, మీ ఆన్సర్స్. అప్పుడు గౌర్ భాయ్ బియన్ సీన్ రామ్ రామ్మ మా రంగి చౌరి రామిర్దల్ మా జానకి చౌరి ఆటో రాజన్న కొంత సపోర్ట్కి తీసుకో థియేటర్ అయినా అతన్ని ఏకైక సినిమాన థియేటర్ మా పెంచుతూ ఆరొచ్చు, పెంచుతూ ఆరొచ్చు తమ్మార్ పర్ మన చదువుకునే భరోసా, మా పర్ చదువుకుని మా సినిమా యాండ్రస్ చదువుకునే తమ దీని మన భరోసా అయితే అజ్జక్ సినిమా కర్మేలొచ్చు. ఈ తెలుగు బంజారా రిలీజ్ చేసే అక్టోబర్ 18 అప్పుడే థియేటర్స్ రిలీజ్ అయ్యేచే తెలుగు సపరేట్ లిస్ట్ ప్రిపేర్ కర్రేచా, బంజారా సపరేట్ లిస్ట్ ప్రిపేర్ కర్రేచా. అప్పుడే గోరే వాళ్ళ బండి హాలేతాండి ఆమె కాయమలతో ఫ్యామిలీతో సహా ట్రాక్టర్తో ఎడ్ల బండి రాతో కూణశ్రతి కసన్ కదా తమ ఆల్రెడీ ఆమె వెళ్ళొచ్చు మా దేక్ మేలొచ్చు తమ థియేటర్ షో పడేంత మన పర్సనల్ ఫోన్ కడతాను షో పడి కొనికి తను ఛాలెంజ్ వెళ్తాను షో డైర్ అవుతాను గెలతాండి సినిమా దేక్ మేలొచ్చు మా సినిమా మనం గుర్తు హరితే సార్ తమసే ఈ సినిమాని బి హన్ను సపోర్ట్ కోరు కసన్ కదా ఈ సినిమా వారు ఆ యొక్క 280 టెక్నీషియన్స్ ఆర్టిస్టులు బలతాన్ని కష్టపడి మెలచా సేర్ ఫ్యూచర్ ఏమవచ్చు సేతం కంటే ముఖ్యంగా హమా ప్రొడ్యూసర్ ఫ్యూచర్ ఏమవచ్చు హంసే అప్పుడు గోరే సినిమాని అత్ర కష్టపడిన కర్మేలేచా ఏ సినిమాన తమ సపోర్ట్ కరతో సినిమా థియేటర్ అతను దేకతో ఇందుకు భవిష్యత్తు చేంజ్ అవచ్చు హమాతో పాటు ఆ ప్రొడ్యూసర్తో పాటు అజ్జి అప్పుడు గోరే సినిమాలు వారు అవచ్చు దయచేసి అప్పుడు గోరే వెళ్ళి దేగుతా అని సినిమా నాన్ మోడ్ సే బుడ్ బోడ్ సినిమా ప్రతి ఒక్కళ్ళు దాని సినిమాని దేగుతా అని ఆదరించడం కానీ కేళ్ళు సేన్ రామ్ రామ్. ఓకే రాధమ్మ బ్రహ్మరాంబికమ్మ పేరు మంచిగా ఉంది, మీ అమ్మ పేరు మాత్రం మస్తు పెట్టినారు బ్రహ్మరాంబిక అంతేనా, నానమ్మ పేరు, నానమ్మ పేరు అది పాత పేరు కానీ ఇప్పుడు కానీ పిలిస్తే మాత్రం మంచి ముద్దుగా ఉంటుంది బ్రహ్మరాంబిక, చాలా మంచి పేరు. అయితే మీరు కూడా మా ఆడియన్స్ కోసం ఈ సినిమా చూడడానికి ఎందుకు రావాలి, అసలు ఈ సినిమాకి ఆడియన్స్ రావాలంటే మీరు చెప్పే మాట. ఈ సినిమా 2 ఇయర్స్ కష్టం, ఫైనల్లీ చాలా స్ట్రగుల్స్ పడి ఇప్పుడు రిలీజ్కి అక్టోబర్ 18 రిలీజ్ అవుతుంది. ఎంత మంచి సినిమా చేసినా ఎంత గొప్ప సినిమా చేసినా మీరు ఆదరించకపోతే అది అది అసలు విలువలేనట్టు అయిపోతుంది. సో ప్రతి ఆర్టిస్ట్ ప్రతి కొత్త టెక్నీషియన్స్తో మేము చేసాం, చాలా కష్టపడి చేసాం, మీరు ఖచ్చితంగా ఆదరించాలి. అండ్ వన్స్ ఒక్కసారి మీరు స్టోరీ చూసాక మీరు ఖచ్చితంగా ఒక నలుగురికి మీ ఫ్యామిలీకి 10 మందికి ఇంకా చెప్పలేమన్నమాట, దీని గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు, అంత మంచి స్టోరీ. మీరు ఇది కొత్త హీరో కొత్త హీరోయిన్ కొత్త క్యాస్ట్ ఇది ఫస్ట్ బ్రెయిన్లోంచి తీసేసి ప్యూర్గా ఒక సినిమాని మీరు చూస్తే ఇది అసలు మీకు ఎక్కడా కూడా కొత్తదనమే అనిపించదు. చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారేమో అని అనిపించేస్తుంది మీకు మ్యూజిక్ కానీ ఏదైనా సరే.
సో ఒక మంచి ఎమోషనల్ డ్రైవ్, తప్పకుండా ఒక మంచి ప్యూర్ లవ్ స్టోరీ, 1980s జరిగిన ఒక అద్భుతమైన స్టోరీ ఇది, మీరు చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసి తప్పకుండా సపోర్ట్ చేయండి, అక్కడ కామెంట్ చేయండి, నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోయినా కూడా ఒక 100 మందికి చెప్పండి. అసలు మూవీ నచ్చకుండా అయితే ఉండదు, ప్రతి పిన్ టు పిన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఎస్, మీరు సపోర్ట్ చేస్తేనే ఏదైనా, సో ప్లీజ్ సపోర్ట్ ఎస్. అంతే, తప్పకుండా. అంత ముద్దు ముద్దుగా అడిగిందంటే మా వాళ్ళు తప్పకుండా వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూస్తారు, మీకు సపోర్ట్ చేస్తారు. మీకు కష్టం ఎప్పుడు, కష్టం అనేది కష్టం వెనుక మనకి ఫలితం ఎప్పుడు దేవుడు మనకి ఉంటుంది, ఆ దేవుడు ఇచ్చి ఉంటాడు. సో ఒకసారి కష్టంలో మనం ఫెయిల్ అయిపోయామని ఇంకోసారి కష్టపడడం మర్చిపోదు. ఎప్పుడు కష్టం 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 ఇమ్మడు ఉంటే మనకి వచ్చేది వస్తూనే ఉంటుంది. అయితే డైరెక్టర్ సార్, మీ మాటల్లో సినిమా మీరు ఇప్పుడు ఈ సినిమాకేమో తండ్రి మీరే, అమ్మ మీరే, నాయన మీరే, మీ బిడ్డ లాంటిది సినిమా, అయితే మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ ఆడియన్స్కి ఏమని చెప్పగలుగుతారు? సినిమా చూడాలంటే వాళ్ళకి ఎట్లా రప్పించుకుంటారు చెప్పండి. 1980s రాధాకృష్ణ, మేము దీన్ని ఒక ప్రేమ యుద్ధ కావ్యం అని పిలుస్తాము. అది మీరు చూశాక మీరేమని పిలుస్తారో మాకు తెలియదు, కానీ ఇది ఒక 284 మంది కలిసి తీసిన ఒక కష్టం అండి మాది. ఒక 2.5-3 ఇయర్స్ నుండి షూట్ ఇదంతా జరుగుతుంది, కానీ మా బ్యాక్ వర్క్ వచ్చేసేసి ఎప్పటి నుండో జరుగుతుంది. బ్యాక్ స్టోరీ మొత్తం మీకు చెప్పలేదు. నేను చాలా కష్టపడి తీసాము. లవ్ స్టోరీగా బయటికి ప్రొజెక్ట్ అవుతుంది, కానీ ఇందులో ప్రతి ఒక్క ఎలిమెంట్ మీకు బాగా నచ్చుతుంది. మెయిన్గా మ్యూజిక్ అనేది మ్యూజికల్ హిట్ అయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మీరు ప్రతి చోట ప్రతిదీ హుక్ అవుతూ వస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్ ఏంటంటే కొత్త ఆర్టిస్టులని ఎందుకు చూడాలా అని కాకుండా, ఒకసారి థియేటర్కి వచ్చి మీ టికెట్ వాల్యూకి మీరు డిసప్పాయింట్ అవ్వకుండా అయితే మీరు బయటికి వెళ్ళరు. అందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి చూసే సినిమా, వల్గారిటీ కానీ అట్లాంటిది ఏం లేదు. ఒక 280 మెంబర్స్ కష్టాన్ని ఒకసారి మీరు ఇంటి బయటకు వచ్చి థియేటర్కి వచ్చి చూసి ఆ కష్టానికి ఎక్స్పెండిచర్గా మీరు బాగుందిరా అని అనిపిస్తే ఒక 2-3 మెంబర్స్ చెప్పండి, ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి. కానీ మా ప్రయత్నం అయితే ఫలించదండి, ప్రతిసారి సినిమాలు తీస్తూనే ఉంటాం. మీ సపోర్ట్ ఎల్లప్పటికీ ఇలానే ఉండాలి. థ్యాంక్ యూ. సూపర్. ఓకే, ముగ్గురు మంచిగా చెప్పినారు, చాలా ధన్యవాదం. అయితే ఇప్పుడు మధ్యకాలంలో నేను ఒక ప్రోమో చూసిన, ఒక ప్రోమో వచ్చినది, దీపవన్ రాఠోడ్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో ఒక ప్రోమో చూసిన పాట ఉంటుంది, ఆ పాట నేను మీతో పాడిస్తాను. హరో భరో రేసరే కాంపేలా అనండి. హరో 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 భరో హరో భరో రేసరే కాంపేలా, రేసరే కాంపేలా, వడే లాజు వదేసరే కాంపేలా, వడే లాజు వడే లాజు వదే సరే వదే సరే కాంపేలా కాంపేలా, గురే లాజు గురే లాజు ఫేలే సరే ఫేలే సరే కాంపేలా కాంపేలా, చంపోలాజు చంపోలాజు మోరే సరే కాంపేలా కాంపేలా. ఇది ఎందుకు అడిగినా అంటే ఒక ఇది ఒక ఆడపిల్లకి సంబంధించిన పాట ఇది. ఈ పాటలో పదాలు రాసిన వ్యక్తి ఎవరో కాదు, ఇక మన ఎం శ్రీనివాస నాయకే రాశారు. అండ్ మంగ్లీ గారు ఈ పాటను పాడినారు, మంగ్లీ గారు దీంట్లో యాక్టివ్గా చేసింది. అయితే ఆ పాట అసలు చాలా మందిని కదిలించేసింది, నిద్ర కూడా పోనివట్లే ఆ పాట. అయితే ఆ పాట గురించి ఈ మాట చెప్పాలనే చెప్పిన, ఎందుకంటే గొప్ప రైటర్స్, గొప్ప సింగర్స్, గొప్ప యాక్టర్స్ వాళ్ళ గురించి అదా ఇదా అని పక్కన పెడితే ఇలాంటి బయటికి రావాలి, జనాల్లోకి వెళ్ళాలి, మీరు ఎల్లప్పుడూ అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు ఈ సినిమాలో అన్ని పాటలు మీరే బంజారాలో రాశారని అంటున్నారు. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, అండ్ మీరు ఈ సినిమాకి ఆడియన్స్ రావాలి అంటే మీ మాటలు. తో సరు అప్పన్ కీర్కాయ సినిమా కర్ను ఈ కనుక తో అప్పుడు వాళ్ళు కుని దాడ చీచా ఆయాజకుని సినిమా దిక్తాని అబే గోర్ జీవన్ కెలయో ఆంగ రామే దలేమ జానకి చోరి ఏ సినిమా లారేది గోర్ మాటి అను రా సినిమా ఆయాచ అది థంగేజ్ కసే కతో అప్పుడే మాన ఎక్ ఎక్ సినిమా ఆవు జన అప్పుడు బి బంచ్ అడలే తాని ఆంగ అప్పుడు ఎక్ ఇండస్ట్రీ కరన్ బనా లే తాని కరలా గెల అప్పుడు ఇండస్ట్రీ ఇండస్ట్రీ కిరత అప్పుడు బణి నిహను అప్పుడు బి కాయ కతో అప్పుడు బి హర్ హర్ బంజారా నా అప్పుడు హరి బంజారా ఎక్
एक कुणसी काम म्हणलो कुणसी एम्प्लॉयमेंट म्हणलो करून करतो आपण कुणसी करतो बस आपण काय सिनेमा करायचा आहे खेर कुठे काय चौकजून तेलुगुवाड्याने दहा जासून दहा देखील येऊ आपण वाळ बी किरेच भा आपण कजून आपण एक सकन कजून वाळ आपण वाळ बी चेक केले त्याने दिल्ली दिले त्याने नाव होतो सिनेमा आपण वाळ सकन आपण बी कांदी पर पाळले जाम होतो हरेकेन कसं अजय एक प्रोड्युसर अंगावस अजय एक कलाकार बार आवस कितर एक कलाकार हिमळस आपण बी आपण बंजारा करून एक बार आवस बंजारा वेसन पेरले नाही बंजारा बाई आहे खरीच करतो काय कारण असं हनुच हन बार आणू हन बार आता नाही मतोच आपण मच कितर एक सिनेमा होटे तर सेदुल ब्याज एक कुकेरो तीन सिनेमा काढतो हे सिनेमा बी फोटो सर्व कोण जो मला सिनेमा देख रो तर माझी आंग ना देखो आणि कसं एक कॉन्फिडेंट नमक माहित कुत्रा भरोसा आहे जो भरोसा आपण देणो आपण जाते वळसे एक वेत आणि आपण सिनेमा आचरतो आणि आदरिचनो नेरतो बी आपण सगळे येऊन पाळले जाणू आणि आतो छेता करून एकेन किती बल्ला नाही करणं आपण सिनेमा आपण एक एक इतक्या गोडा बांधा सको जो आपण एक एक आदमी ते एक एक आदमी खत्ते जमा आहोत आंग जमाचा आपण सिनेमा इंडस्ट्री वरचं आपण बी आंग सिनेमा मग काढायचा हर इंडस्ट्री मग कुछ सको आपण बी आंग आवडून आपण सेम रेणो हर 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 एक ఏమాచా అని పొలిటికల్ అసా ఏమాచా రంగమే ఆచాజు అప్పుడు ఏమా బి కసే అవును అవును కిలేరే అప్పుడు కో అంగన్ సపోర్ట్ కర్రే కొంత అప్పుడు కూణ కర సపోర్ట్ కాయ కర మచ్చే జావు మచ్చే జావు మసే కరూ హను కోని అప్పుడు సగన్ కేలా తో కుణసీ కాయ రతో అప్పుడు పాళే జామా దేరవాసు అప్పుడు ఛా అప్పుడు అప్పుడు ఏక సాంగ్ యూట్యూబ్ దేఖ తో సాంగ్స్ మిలియన్స్ అప్పుడు సాంగ్స్ అప్పుడు హను కొని కేలే తే కన్నై మిలియన్స్ జాజ్ కరూ కొని కేలే తే జు అప్పుడు సినిమా లా రేజ్ ని అప్పుడు సినిమా బి కత్తి కో బహు బెలి రేంజ్ ఆ రాజమౌళి సార్ కత్రే కొలే కో అప్పుడు ఇండియన్ సినిమా నే తెలుగు సినిమా లేని కత్తి కో స్టైల్ లేకో హను అప్పుడు బి కర సగాజ్ అప్పుడు బంజారా మా బి రాస్ టాలెంట్ ఎలా ఆద్మీ సే సదుల్ బి సరక్ అప్పుడు సరక్ తమార సరక్ షేర్ సరక్ రాస్ బంజారా బై సరక్ హను చదేర్ వాసు అప్పుడు సే ఈ కర్తని ఏ 1980స్ రాధే కృష్ణ మూవీ నే అప్పుడు సే భళతాని దేఖతాని ఆవజే మీ నమ 18 తారీఖే రిలీజ్ కరో సే ओ सिनेमा देखता नहीं अपन से सक्सेस करता नहीं अजय सिनेमा काड़ जो भैया ना ये टीम है ना प्रोड्यूसर है ना अजय अपन बंजारा में कुणी आओ जे प्रोड्यूसर है ना अपन सपोर्ट देता नहीं सक्सेस करता नहीं से ना अपन अपन आंग ले जान आंग चाल लोगों के लिए जय सेवालाल जय सेवालाल भैया सामने जो ने प्रोड्यूसर रहते दिले ला डायरेक्टर सर एंड राइटर सर भी सेवा ते कर लेते ना पण ये सिनेमा ना हरियक एक एक रुपया एक एक रुपया एक एक रुपया गोला करता नहीं प्रति जाग कत कत लाग जा तो पिसा दे तो जाता नहीं एक बेटान चॉकलेट चाच को तो वन पिसा दजूँ बेटान बेटी ने एक लतड़ा चावल को तो वन पिसा दजूँ हर एक काम में पिसा देता नहीं कि दजू को मेन कार्यकर्ता अपने प्रोड्यूसर सर सो प्रोड्यूसर सर ये भी बातें करा सो प्लीज वेलकम सर सर नमस्ते सर सेन राम 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 तो भी बोरे सेन राम राम मंचिगा राम राम मंचिगा चेप्तुनार अयिते అంటే ప్రొడ్యూసర్ అంటే బ్యాక్ బోన్ కదా సో ముందు వాళ్ళు ఉండాలి మీ వెనక ఉండి నడిపించుకుంటూ పోతుంది కదా అయితే మా నొప్పి గురించి పక్కన పెట్టండి మీ నొప్పి అసలు మీ బాధ ఈ సినిమా ఎంత జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చినారు అనేది వీళ్ళ మాటల్లో చెప్తుంటేనే నాకు అనిపిస్తుంది మీరు ఎంత జాగ్రత్త పడ్డారు ఎంత కష్టపడ్డారు దాన్ని నిద్ర లేని రాత్రులు కూడా గడిపారని నాకు అర్థమవుతున్నది సార్ అయితే ఈ సినిమా చేయడానికి ఈ సినిమాకి మీకు వచ్చిన అడ్డంకులు కానివ్వండి ఈ సినిమాలో మీ మీ ప్రాణం పెట్టి మీరు ఈ సినిమాని బయటికి తీసుకొస్తున్నారు కదా దీని మీద మీ ఒపీనియన్ మెయిన్ ఏంటంటే ఈ సినిమాకి స్టోరీ చాలా బలం ఆ స్టోరీ మీద నమ్మకంతో ఈ సినిమాని కొద్దిగా ముందుకు తీసుకొస్తున్నాం ఈ తరుణంలో చాలా ఇబ్బందులు ఎదురైనాయి కానీ దానికి మా ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ ఉంటూ నా ఫ్రెండ్ సర్కిల్ సపోర్ట్ ఇచ్చుకుంటూ వస్తున్నారు ఇంకా దానివల్ల కొద్ది సినిమాని ముందుకు తీసుకొస్తున్నాం మంచి అవుట్పుట్ అయితే బయటకు తీసుకొచ్చాము మళ్ళీ రీషూట్ పాయింట్ చేసినా కానీ అది కూడా కథకు చాలా బలంగా అయింది సో ఓవరాల్గా ఏంటంటే మీకు ఒక మంచి ఫ్యామిలీ ఆడియన్స్కి ఎటువంటి ఎలిమెంట్స్ కావాలనో పూర్తి స్థాయిలో అయితే మేము తయారు చేసి మీ ముందుకి మన అక్టోబర్ 18 తీసుకొస్తున్నాం అయితే నాకు డైరెక్టర్ గారు ఒక మాట అన్నారు మధ్యలో సినిమా కోసం మీరు బంగారం అమ్మేసినారు భూమి అమ్మేసినారు అని సినిమా మీద అంతా పిచ్చి ఎందుకు సార్ మీకు మనం ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మన నోటి ద్వారా కంటే ఏదైనా ఒక పని ద్వారా చూపించాలి దానికి మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా సినిమా రంగంలో మనం ఏదైనా చెప్పాలనుకున్నా కానీ ఆ స్క్రీన్కి వచ్చాక ఆడియన్స్ కూడా ఎక్కువ శాతం అంటే ఎటు కదలకోకుండా ఒక 2 అవర్స్ కూర్చున్నప్పుడు మనమైతే ఏదైతే చెప్తున్న ఎలిమెంట్స్ అవన్నీ చూసుకుంటూ వాళ్ళు అక్కడనే ఆలోచించుకుంటారు కనుక మేము ఒక చిన్న పాయింట్ రేజ్ చేసాము అది అనేది మనకి థియేటర్లో వచ్చేస్తుంది దాన్ని బట్టి ఒక 10 మందిలోనే మార్పు రావాలి అనేది మా కోరిక దాంతోపాటుగా ఈ సినిమాకి ఒక 250 ప్లస్ అంటే 250 కుటుంబాలు దీంట్లో కష్టపడి పనిచేశాయి అవి ఈ 250 కుటుంబాల కంటే నా కుటుంబానికి నేను చూసుకోవడం కంటే కూడా ముందు వాళ్ళని నిల్చోబెడదాం
ఆ తర్వాత వాళ్ళు నన్ను నిలిచిపెడతానే బాధ. సూపర్ స్టార్ అంటే ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకున్న వాళ్ళు, ఎవరిది ఇల్లు వాళ్ళది గడవాలి, నాదే మంచిగా ఉండాలి, నేనే మంచిగా ఉండాలని అనుకునే ఈ ఈ ఇప్పుడున్న జనరేషన్లో మీలాంటి వాళ్ళు ఉండడం అనేది నిజంగా గొప్ప విషయం. కానీ మీలాంటి వాళ్ళకి అడ్డంకులు అంటే మనకి ఏమంటారు సార్, అవమానాలు ఎక్కువ జరుగుతుంటాయి, మోసాలు ఎక్కువ జరుగుతుంటాయి. కానీ ఏదో ఒక రోజు మంచి రోజు జరుగుతుందని, మంచి రోజు వస్తుందని అయితే నాకు నమ్మకం ఉంది సార్. అలాంటిదే ఈ సినిమా త్రూగా మీకు మంచి రోజులు వస్తాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అమరామయాడికి, ఆ సేవాలాల్ మహారాజ్కి నేను మనస్ఫూర్తిగా మొక్కుకుంటున్నా. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, మంచి డబ్బులు మీకు రావాలి, వీళ్ళందరికీ మంచి పేరు రావాలని నేను కోరుకుంటున్నా. అయితే ఈ సినిమా మీరు తీస్తున్నారు, మీరు చేశారు, అంతా ఓకే. దీంట్లో ఇద్దరు హీరోయిన్లు అని చెప్పినారు నాకు, ఒక రాధాని కూర్చోబెట్టినారు, ఇంకో రాధా ఎందుకు రాలేదు సార్? అంటే ఇంకో రాధమ్మ వచ్చేది, తనకి షూట్స్ ఉంటాం వల్ల కొద్దిగా షెడ్యూల్స్ అనేది అడ్జస్ట్ కాక దాచిపెట్టుకో చెప్తున్నారు. లేదు, చెప్పండి. తనకి షూట్స్ ఉన్నాయన్నారు. అంటే మేము అడగడం మా బాధ్యత, ఎవరికైనా మేడం మీరు రాను మేడం పలానా షూట్ ఉంది మేడం అని అడుగుతాం, హీరో గారిని పిలుస్తాం. ఆ రోజు వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ బట్టి మనం ముందుకెళ్తూనే ఉంటాం. ఇప్పుడు ఒకరి కోసం మనం ఆకుండా పోయాం అనుకోండి, ఒక నేను అదే చెప్తున్నా, ఒక కుటుంబం కోసం మిగతా రెండు వందల యాభై కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం కంటే సరే ఒకరు రాకపోయినా పర్లేదు, ముందు ఉన్న వాళ్ళతోటి ప్రమోషన్ చేసుకుంటూ వెళ్తున్నాం. నేను అంటే ఒక మాట చెప్తాను అంటే, ఇక్కడ సినిమా చేయడం ఒక ఎత్తు, అంటే ఒక ప్రొడ్యూసర్కు ఇంతమందిని తీసుకొచ్చి సినిమా చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఇక్కడ నుంచి ఈ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ ఈ సినిమాని ప్రమోషన్ పరంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది. అందులో కీ రోల్ పోషించేది ఏంటంటే, ఇప్పుడు డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ అంటే ఆయన బాధ్యత కాబట్టి, అది ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారి బాధ్యత ఉంది, నాది కానీ మిగతా టీం అందరిది ఉంది. దీంట్లో మా రాధమ్మ గారు అంటే ఫస్ట్ బ్రహ్మరామకి గారు, తనకు అంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ ఎప్పుడు పిలిచినా వస్తున్నారు సినిమా కోసం. అంటే సినిమా చేయడం ఒకటే కాదు, దాన్ని ప్రమోషన్ చేయాల్సిన బాధ్యత కూడా ఒక యాక్టర్గా మనకుంది. తను తను చేస్తుంది ఆ వర్క్. మేనేజర్ చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. క్వశ్చన్లకి నేను ఏమైనా అన్నా అంటే నా భాష మాట్లాడే తీరు నేను ఏమన్నా కూడా నవ్వుతూ సమాధానం చెప్తున్నా అమ్మా, నీకు గొప్ప మనసు, నిన్ను చూసి చాలా మంది ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. అండ్ హీరోయిన్స్ ఉండాలంటే అంత ఓపిక ఉండాలి. ఆ రోజుల్లో పెద్ద పెద్ద హీరోయిన్స్ ఇప్పటి వరకు వాళ్ళకి పేర్లు ఎక్కడ అది. మనకు దాసర నారాయణ గారు ఒక మాట అన్నారు, పెద్ద ఆయన, సినిమా కంప్లీట్ అయిన తర్వాత హీరోకి ఇప్పుడు డైరెక్టర్కి ఎంత బాధ్యత ఉందో, సినిమా రిలీజ్ అయిన తర్వాత హీరోయిన్ కూడా అంతే బాధ్యత ఉంది ప్రమోషన్ విషయంలో అని చెప్పేసి. మాకైతే ప్లస్ పాయింట్ ఏంటంటే బ్రహ్మరామిక గారు అంత బిజీ షెడ్యూల్, ఇప్పుడు తనకు షూట్స్ లేకనో మాకు ఏదో టైంపాస్ కోసం రావడం కాదు, షెడ్యూల్ బిజీ ఉంది. అప్పుడు మేము రిక్వెస్ట్ చేయడం వల్ల తన షెడ్యూల్ పోస్ట్పోన్ చేసి ఈ షెడ్యూల్ గిట్టు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం కానీ, ప్రమోషన్స్ మొన్న ఖమ్మం అంత లాంగ్ వచ్చి ప్రమోషన్ చేసుకుని రావడం, టీజర్ ఈవెంట్కి రావడం, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్. ఆ రోజు ప్రీలీజ్ ఈవెంట్లో ఆల్రెడీ మార్నింగ్ షూట్ కంప్లీట్ చేసుకుని మధ్యాహ్నం బయలుదేరారు, నిద్ర లేదు తనకి, వచ్చి మళ్ళీ ఈవినింగ్ వెంటనే మా ఈవెంట్లో, ఈవెంట్ అయిపోయింది అయిపోవడమే 12 అయింది, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ అక్కడ ఇంటర్వ్యూస్ ఉన్నాయి ఖమ్మంలో, ఆ ఇంటర్వ్యూస్ అని ఫేస్ చేసి మళ్ళీ నైట్ అంతా అక్కడే 6 o'clock 8 o'clock అక్కడే ఉంది. అక్కడ నుంచి మళ్ళీ వచ్చేయడం, మళ్ళీ నెక్స్ట్ డే తనకు షూట్స్, ఆ షెడ్యూల్ బిజీలో కూడా అంత బాధ్యత. ఈ సినిమా మీద ఉన్న మీ ప్యాషన్, మీ బాధ్యత మిమ్మల్ని చాలా పెద్ద హీరోయిన్ చేస్తుంది. మీరు సినిమా ఇండస్ట్రీలో చాలా రోజులు ఉంటారు, ఎందుకంటే చాలా మంది అట్లా వస్తారు, 4 వీడియోలు టిక్ టాక్ వీడియోలు ఉంటాయి కదా, అవి చేసి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతారు. కానీ దీని మీద శ్రద్ధ పెట్టి, దీని మీద డెడికేటెడ్గా వర్క్ చేసి, దీని మీద మంచిగా ఈ సినిమాని నా ప్రపంచం అని నమ్మిన వాళ్ళు ఉంటారు చూసావమ్మా, వాళ్ళు కలకాలం ఇండస్ట్రీలో ఉంటారు. నువ్వు ముసల్దాని అయినా కూడా నీకు మంచి క్యారెక్టర్లు ఇస్తారు మా సినిమా వాళ్ళు, అవునా కదా? సినిమా చేసేసాం నాది అయిపోయింది పని, నేను ఇంట్లో కూర్చోవాలి, ఏసీలా ఏసీ పెట్టుకొని సినిమా చూడాలి, అట్లా అంటే నడవదు సినిమా ఇండస్ట్రీలో. మీకు ఎంత బాధ్యత ఉంది కాబట్టే ఈరోజు నేను వచ్చి గంట సేపు అవుతుంది, ప్రతి దానికి ఓపికగా ఉండి నేను సమాధానం చెప్తున్నా చూసావా, అది కావాల్సింది. బ్రహ్మరాంబిక గారిని చూడండి, అలాంటి హీరోయిన్స్ ప్రతి ఒక్కరు సినిమా ఇండస్ట్రీలో రావాలి. అండ్ మీరు కూడా ఇంకా డైరెక్టర్ చూస్తున్న వాళ్ళు, ప్రొడ్యూసర్లు చూస్తున్న వాళ్ళు, అలాంటి హీరోయిన్ తెలుగు అమ్మాయిలని పెట్టండి, మంచి సినిమాలు చేయండి. ఎక్కడెక్కడ నుంచి ముంబై నుంచి పట్టుకొస్తారు, ఐఎమ్ డోంట్ లైక్, ఐఎమ్ నాట్ కమింగ్, ఐఎమ్ హియర్, ఐఎమ్ హయర్ అని అంటారు, వాళ్ళు రారు, ఏదో ఒకటి చెప్తారు, సినిమా మీద ప్రాబ్లం వస్తారు కదా. అయితే తెలుగు అమ్మాయిని ఎంకరేజ్ చేయండి. నాకైతే చాలా సంతోషం ఉంది ప్రొడ్యూసర్ సార్, థ్యాంక్ యూ, చాలా ధన్యవాదాలు. చాలా సంతోషంగా నాకు ఉంది, ఎందుకంటే మీ సినిమా బయటకు వస్తుంది రాధాకృష్ణ 1980s. సో ఈ సినిమా ఇప్పుడు ఆడియన్స్కి నచ్చుతుంది, పాత వాళ్ళకి నచ్చుతుంది, ఆ రోజులో జరిగిన స్టోరీ ఏంటనేది ఈ సినిమా రూపంగా మనందరికీ చూపిస్తున్నారు కాబట్టి, మీరందరూ దయచేసి
వచ్చే నెల 18వ తారీఖు సినిమా థియేటర్కి రండి, సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత నేను సినిమా సక్సెస్ మళ్ళీ వీళ్ళందరితో మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకుంటాను. ఆ రోజు మాత్రం బంజారా కాస్ట్యూమ్ పక్కా వేసుకొని రావాలి. నా కాళ్ళు ఇస్తా, నా పేటియా ఇస్తా, నా గుంటో ఇస్తా, ఇవన్నీ ఇస్తా, నువ్వు వేసుకో, ముద్దుకుంటా. అయితే ఈరోజు బంజారా భాయ్తో మాట్లాడి మీకు ఎట్లా అనిపించింది? నాకు అసలు మార్నింగ్ నుంచి ఇంటర్వ్యూలు జరుగుతూనే ఉన్నాయి, బట్ ఇది థర్డ్ ఇంటర్వ్యూ, ఎక్కడా కూడా నాకు నీరసం రాలేదు. ఇంకా చెప్పాలంటే ఎనర్జీ వచ్చింది, అంత ఎనర్జీ నువ్వు వచ్చి స్ప్రెడ్ చేసావు. సేమ్ డైలాగ్ చెప్పలేము, చాలా వండర్ఫుల్గా ఒక ఎంజాయ్మెంట్. ఏదో మనం ఇప్పుడు ఒక 1.5 అవర్ అయింది అనుకోండి మనం కూర్చోవాలి, ఎక్కడ చిన్న బోర్ కొట్టలేదు, సూపర్ అనమాట. మంచి ఎంటర్టైన్మెంట్ అసలు వస్తుంటే, బయట నుంచి వస్తుంటేనే మీరు ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది. చాలా ధన్యవాదాలు, చాలా థ్యాంక్స్ మీకు, చాలా 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 థ్యాంక్స్. అంటే మన మన బాధ్యత, మన పని ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని వెళ్తేనే జనాల్లోకి వెళ్తుంది. జనాల్లోకి వెళ్తే 4 రూపాయలు తనకు వస్తుంది, 4 రూపాయలు వస్తే తను ఇంకా నెక్స్ట్ మళ్ళీ చాలా మందిని ఆదుకోవడానికి ఆయనకి మళ్ళీ అంటే ఒక సినిమాతో ఆగిపోవచ్చు. ప్రొడ్యూసర్ అనేవాళ్ళు ఇంకా సినిమాలు చేయాలి అంటే మనందరి సపోర్ట్ ఉంటేనే ఆ సినిమా మళ్ళీ నెక్స్ట్ సినిమా చేయగలుగుతాను. సో అలాంటి సినిమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సార్ మీరు ఎలా అనిపించింది బంజారా భాయ్ ఈరోజు కలిసి? చాలా చాలా బాగుంది. నీరసంగా చెప్తున్నా సార్, గట్టిగా చెప్పు. చాలా అంటే చాలా బాగుంది. ఎట్లా అంటే మార్నింగ్ నుండి ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి కదా, సేమ్ క్వశ్చన్స్, సేమ్ ప్యాటర్న్, సేమ్ వేలో వెళ్తుంది. మీరు రావటమే హడావుడితో స్టార్ట్ చేసి బూస్టప్ ఇచ్చేసింది, బూస్టప్ అట్లా ఇచ్చేసేసి మిమ్మల్ని చూస్తే బామ్మో ఇప్పుడు ఏమైంది, ఎట్లా చేయాలో అన్నట్టు ఆ థాట్లోకి వెళ్ళింది. బట్ ఇంకోటి హైలైట్ ఏంటంటే ఆ సెకండ్ హీరోయిన్ గురించి ఇప్పటిదాకా మేము ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు. ఫస్ట్ మీ ఇంటర్వ్యూలోనే నాకు కూడా తెలియదు, ఇంకా చెప్పడమే. నేను ఇప్పుడు నేను అది కూడా ఎందుకు ప్రయత్నం చేసినా అంటే సార్, నేను బాధ్యత తీసుకోవాలి. మనం ఒక సినిమా చేస్తున్నాం అంటే దాని మీద ఒక బాధ్యతగా మనం పని చేయాలని నా ఉద్దేశం సార్. ఎందుకంటే ఒక చేతితో ఏది రాదు, నాలుగు చేతులు వేస్తేనే ఏదైనా బరువు ఎత్తగలము, ఏదైనా పని చేయాలి. ఇప్పుడు కూడా ఎందుకు రివీల్ అయిందంటే ఇప్పటి వరకు ప్రయత్నం చేస్తున్నాను, రండి మేడం రండి రండి రిక్వెస్ట్ చేస్తున్నాయి, కాల్స్ వెళ్తూనే ఉన్నాయి. ఇంకోటి నాకెవరు చెప్పలే నేను, ఎందుకంటే ఇద్దరు హీరోయిన్స్ అని చెప్పేసి నేను సినిమాలో ఉన్నారు ఇద్దరు హీరోయిన్స్. నేను టీజర్ అది చూసినప్పుడు కూడా అంటే మనకి స్టోరీ కొంచెం అర్థమవుతుంది కదా, ఏంటి నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఇంతవరకు టీజర్ పెట్టారంటే దీంట్లో నెక్స్ట్ ఏం ఉంటుంది అనేది మనకి కొంచెం అర్థమవుతుంది. నాకు కూడా ఉంది కొంచెం బుర్రల సినిమా నాలే. దాని తర్వాత ఇంకా రాధా ఉంది కరెక్టే. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో పుల్ల పెట్టారనుకో, లేకుంటే ఏదో ఒకటి చేయడానికి ఒకరు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు అని చెప్పేసి ఒక రాయి వేసిన, ఆ రాయి మాత్రం నిజంగా తగిలింది. అదే రాయి వచ్చేసి సెకండ్ హీరోని అనమాట. అయితే ఆ పిల్ల రాకపోవడం అనేది నిజంగా ఎవరికైనా బాధ అనిపిస్తుంది, కానీ రావాలమ్మా, మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఈ బంజారా భాయ్ అంటుందంటే అర్థం చేసుకోండి, మిమ్మల్ని బాధ చేయాలనో మిమ్మల్ని ఏదో ఇచ్చేయాలని కాదు, అందరి బాధ మీ అందరికీ అర్థం అవ్వాలి మీకని అడిగినాను. మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా టైం ఉంది కాబట్టి మీరు రావాలి, మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అయితే ప్రొడ్యూసర్ సార్ మీకు ఎట్లా అనిపించింది నాకు ఈరోజు? బంజారా భాయ్కి ఉన్న యాటిట్యూడు, గ్రేస్ మామూలు లేదు నిజంగా. అంటే 1.5 అవర్ నుంచి ఒకటే మాట్లాడుతూనే ఉన్నారు తప్ప ఎక్కడ ఎనర్జీ మాత్రం మీకు తగ్గలేదు. తగ్గలేదా? ఏమో సార్, ఊర్లో కూడా చాలా మంది భయపడతారు మాకు. నేను బిందె పట్టుకొని నీళ్ళకి పోతే ఆ నీళ్ళ దగ్గర ఉన్న ఆడవాళ్ళందరూ పారిపోతారు. అవ్వా గొడవకు వచ్చింది అవ్వా, ఈ గొడవ మనం తట్టుకోలేమనుకుని వెళ్ళిపోతున్నారా? కానీ ఫస్ట్ టైం నేను సినిమా ప్రమోషన్ లో ఇట్లా నన్ను పిలిచారు కదా మీరు. నేనేమనుకున్నా అంటే హీరోని ఏమో ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది, హీరో ఇంగ్లీష్ లో మాట్లాడతారు. నేను చూస్తున్నా ప్రతి ఒక్కరిని గమనిస్తున్నా, ఒక హీరోని వస్తే ఇట్లా కాళ్ళ మీద కాళ్ళు పెట్టుకొని మాట్లాడతారు. ఆ పిల్ల అప్పటి నుంచి పద్ధతిగా ఇట్లా కూర్చొని చక్కగా మాట్లాడుతుంది, నేను ప్రతి ఒక్కరిని గమనిస్తున్నా. అంటే నాకు అనిపించింది ఏంటంటే ఎట్లా ఎట్లా మాట్లాడతారో ఏమో, నా నేను మాట్లాడేదేమో లొల్లి లొల్లి ఉంటుంది, 20 మంది మాట్లాడితే సౌండ్ ఎట్లా వస్తుంది, నా ఒక్కదాని సౌండ్ అంత వస్తుంది, ఇదేంటి ఇట్లా అరుస్తుందని అన్నారు అనుకో, నాకు కోపం వస్తుంది, ఇబ్బందితో కుదిరి మాట్లాడు, అవునా కదా బ్రహ్మరాజు? అయితే అందుకని నేను భయపడ్డా కొంచెం, కానీ ఏం లేదు. కింద వాచ్మెన్ కి భయపెట్టినా, నా డ్రైవర్ ని భయపెట్టినా, వాడు పారిపోయినాడు ఆడు డ్రైవరు, ఇంకా పోయేటప్పుడు వాడిని మళ్ళీ కొంచెం తినిపించి తీసుకుని వెళ్తా. రైటర్ దియా సేమ్ పూసులు దీని సేమ్ వాతే మన మన పేరు ధాతు గోస్ అది బాటి నేను కావతాయి, నేను పక్కా అవసరం ఆ తూకే మా ఘనాత్మి ట్యూన్ లెక్కని ట్యూన్ లెక్కన మ్యూజిక్ డైరెక్టర్ సమస్కరే అని అనుకుని కదా సార్? ఎస్ ఏమా మ్యూజిక్ ఎట్లా ఉంది, అది మ్యూజిక్ ఎట్లా ఉంది? మ్యూజిక్ సినిమా జాన్స్ భయ్, మ్యూజిక్ సినిమా జాన్స్, మ్యూజిక్ డైరెక్టర్ మంచిగా మ్యూజిక్ మారోస్ ఆచో మ్యూజిక్ మారోస్ ఆచో గీత్ బోలో ఆచో లక్కో సార్. మ్యూజిక్ డైరెక్టర్ సార్ పేరేంటి? ఎంఎల్ రాజా. ఎంఎల్ రాజా, ఎంఎల్ రాజా, ఎమ్మెల్యేగా పనిచేసింది అంతకుముందు ఎంఎల్.
రికార్డింగ్ చదువు సార్ రికార్డింగ్ సార్ మీ సినిమా పాటలే కొడుతున్నాడేమో కొట్టి కొట్టి డబ్బు ఆచార్య గీత్ మాత్రం ఆచార్య సినిమా ఓపెన్ మైండ్ అంటారు కదా ఓపెన్ మైండ్ అంటే మళ్ళీ మైండ్ ని ఓపెన్ చేసుకోవడం కాదు మంచిగా తెలివిగా ఆలోచించి సినిమా వచ్చి థియేటర్లో చూడండి రాధాకృష్ణ 19 సినిమా అనేది 18వ తారీఖు వస్తుంది వచ్చే నెల తప్పకుండా అందరు చూడాలి సినిమా ఎట్లుంది అనేది మా ఇంటర్వ్యూ కింద కూడా ఇంకా కమెంట్ చెప్పండి సరేనా అయితే మళ్ళీ సక్సెస్ మీట్లో మళ్ళీ వీళ్ళందరినీ కలుస్తా కలిసి మీ అందరితో ముచ్చట్లు మా వీళ్ళందరితో ముచ్చట్లు పెట్టి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తా జబర్దస్త్ పవన్ ఆఫీషియల్ ఛానల్ని మాత్రం చూస్తుండండి గంట పట్టం కొట్టండి అని చెప్పండి కదా మీరు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ గంట మాత్రం మర్చిపోకండి మళ్ళీ మళ్ళీ కొట్టకండి ఒకసారి కొట్టండి ఒక్కసారి ప్లీజ్ అయితే అందరూ తప్పకుండా అందరికి ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే నన్ను క్షమించండి నచ్చితే మాత్రం ప్రేమించండి అలా నేను ప్రేమించాను నీ ఫ్రెండ్ లైఫ్లా గుచ్చుకుంటున్నాయి అట్లా అట్లా చూస్తున్నాడు పక్కన ఎంత మంచి హీరోయిన్ పెట్టుకుని నన్నే చూస్తున్నాడు పిల్లగా ఎంత కృష్ణుడు అయితే నా కృష్ణుడు ఇంట్లో ఉన్నాడు నాది మొత్తం కృష్ణ తీస్తాడు సరే అయితే చాలా సంతోషం మీ అందరికి అందరికి ఆల్ ద బెస్ట్ మళ్ళీ మళ్ళీ సినిమాలు తీయాలి మంచి మంచి డబ్బులు రావాలి మంచి ఏమంటారు కట్టాలి కట్టాలి రావాలని కోరుకుంటూ అందరికి ధన్యవాదాలు ఇట్లానే చూస్తుండండి సినిమాని ప్రేమిస్తుండండి సినిమా చూస్తుండండి రాధాకృష్ణ 19